యువజన సంఘాలు ప్రజాసేవలో భాగస్వామ్యం కావాలని చిగురు మామిడి ఎస్ఐ మామిడాల సురేందర్ తెలిపారు. మండలంలోని సుందరగిరి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు నవచైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జేరిపోతుల రాజయ్య గారి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఎస్ఐ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండు వేసవిలో భక్తులు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, ఉప సర్పంచ్ జంగ శ్రీనివాసరెడ్డి, యూత్ క్లబ్ అధ్యక్షులు పత్యం రమేష్, జేరిపోతుల సంజీవ్, వార్డు సభ్యులు వండతూపుల దిలీప్ కుమార్, కందిశంకర్, మాజీ సర్పంచ్ వండుతూపుల వెంకటస్వామి, తాళ్లపల్లి చంద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సుందరగిరి గ్రామంలో ఈరోజు స్థానిక వెంకటేశ్వర్ టెంపుల్ వద్ద నవచైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి కీర్తిశేషులు జేరిపోతుల రాజయ్య గారి స్మారకార్థము ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో కూడా సుందరగిరి గ్రామంలో యువజన సంఘాలు చాలా వరకు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే సుందరగిరి అనేటువంటిది సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరుగా మరి చెప్పచ్చు. ఇలాంటి గ్రామంలో నవచైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు కూడా మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యంగా ఈ టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ అనేటువంటిది ఒక ప్రసిద్ధమైన టెంపుల్, ఇక్కడికి జిల్లా నుంచి నలుమూల నుంచి చాలామంది భక్తులు ఈ వేసవికాలంలో రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా వచ్చిన భక్తులకు నీటి సమస్య చాలా ఉంది. అదేవిధంగా గాయడిపల్లె కానీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడికి అనేక అవసరాల దృష్ట్యా రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా మరి తాగడానికి నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో మరి ఒక సేవా దృక్పథంతో మరి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని తీసుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఈ గ్రామానికి ఒక మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సుందరగిరి గ్రామంలో నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు జేరిపోతుల రాజయ్య గారి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు అనేది యువత ఎప్పుడూ ముందు ఉండాలి. ఈ సుందరగిరి గ్రామంలో పెట్టింది పేరు ఏంటంటే యువత ద్వారా చైతన్య కార్యక్రమాలు, ఇలాంటి చలివేంద్రాల ఏర్పాటు, పరిశుభ్రత అవగాహన ఇట్లాంటి కార్యక్రమాలు మన సుందరగిరి గ్రామం నుండి ఎప్పుడు యువత ముందే ఉంటుంది. ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ఈ వేసవి కాలంలో ఈ కాలినడక మన ప్రయాణికులు చుట్టుపక్కల గ్రామాల నుండి మన జిల్లా నుండి దేవస్థానానికి దర్శనానికి వచ్చే వారికి తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం నిజంగా వారిని మెచ్చుకోదగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ యువత ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ తెలుపుతున్నాను.